Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఎలక్షన్ టీం రెడీ. పదవుల నుంచి ఆ నేతలు అవుట్. ముఖ్యమంత్రి జగన్ వచ్చే ఎన్నికలకు తన టీం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ జిల్లా అధ్యక్షుల నుంచి ప్రాంతీయ సమన్వయకర్తల వరకు మార్పులు జరిగాయి. సీనియర్లు ముఖ్యులు అన్న తేడా లేకుండా పనితీరే కొలమానంగా తన టీంలో సీఎం జగన్ మార్పులు చేశారు. సజ్జల, కొడాలి నాని, అనిల్ వంటి వారిని రీజనల్ కోఆర్డినేటర్ల బాధ్యతల నుంచి తప్పించిన సీఎం జగన్ 8 జిల్లాల అధ్యక్షులను మార్చారు. ఇందులో కొందరు తమను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరగా మరికొందరిని పార్టీ అధినాయకత్వం మార్చింది. ఎన్నికలకు సిద్ధమవుతున్న ముఖ్యమంత్రి ఇందుకోసం తన టీంలో మార్పులు చేశారు. 8 జిల్లా అధ్యక్షులను, 6 ప్రాంతీయ సమన్వయకర్తలను మార్చుతూ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తన తొలి కేబినెట్లో ఉన్నవారిని తప్పించి వారికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు కేటాయించారు. ఇప్పుడు వారిలోనూ కొందరిని మార్చారు. కొద్ది రోజులుగా వైసీపీలో వరుసగా కొందరు జిల్లా అధ్యక్ష పదవుల నుంచి తప్పుకునేందుకు ముందుకొచ్చారు. కొత్త వారిని నియమించేందుకు రూట్ క్లియర్ చేశారు. 5 జిల్లాల అధ్యక్షులు తమకు ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కోరారు. మిగిలిన 3 పనితీరు ఆధారంగా పార్టీ తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అందులో రాజకీయంగా వైసీపీకి కీలకంగా ఉన్న జిల్లాలు ఉన్నాయి. అమరావతి ప్రాంత పరిధిలోని గుంటూరు జిల్లాకు ఇప్పటి వరకు పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న మాజీ హోంమంత్రి సుచరిత స్థానంలో ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరి ప్రసాద్కు బాధ్యతలు కేటాయించారు. కుప్పం వైసీపీ అభ్యర్థిగా ఖరారైన భరత్ను చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించారు. ఆయనను పూర్తిగా నియోజకవర్గంపైనే ఫోకస్ చేయాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లా బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామికి అప్పగించారు. కేబినెట్ విస్తరణలో పదవులు కోల్పోయిన అవంతి శ్రీనివాస్, పుష్ప శ్రీవాణి, సుచరిత ఇప్పుడు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కీలకమైన విశాఖ జిల్లా బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబుకు అప్పగించారు. అదేవిధంగా పార్వతీపురం, మన్యం జిల్లా బాధ్యతలను మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి భర్త పరీక్షిత్ రాజుకు కేటాయించారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలను బుర్రా మధుసూదన యాదవ్ నుంచి తప్పించి మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డికి కట్టబెట్టారు. కర్నూలు జిల్లా అధ్యక్ష పదవికి బాల నాగిరెడ్డి రాజీనామాతో ఆ పదవిని కర్నూలు మేయర్ బివై రామయ్యకు అప్పగించారు. తిరుపతి జిల్లా అధ్యక్ష పదవి నుంచి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తప్పించి దివంగత మాజీ ముఖ్యమంత్రి నేదురమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు రామ్కుమార్ రెడ్డికి కేటాయించారు. రాజకీయంగా కీలకమైన అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలను పైలా నరసింహయ్యకు కేటాయిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల విషయంలోనూ సీఎం జగన్ మార్క్ నిర్ణయం కనిపించింది. ఎన్నికల టీముగా చెప్పుకుంటున్న ఈ తాజా నియామకాల ద్వారా పనితీరే ప్రామాణికంగా నిర్ణయాలు ఉంటాయనే స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.